ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారు ముఖ్యంగా అనిగి ఉండటం మంచిది ఈ విషయంలో కూడా మీరు ఎదుటి వారితో వాదులాటకు దిగడం మంచిది కాదు ముఖ్యంగా ఈ వారం మీరు ఎంత నిదానంగా ఉంటే ఎదుటి వారికి మీపై అంత మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అలాగే మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు చేసే ప్రతి వ్యవహారానికి సంబంధించి కూడా చాలా సాధారణంగా కాకుండా ఉత్తమమైనటువంటి ప్రయత్నాలను చేయడానికి ప్రయత్నించాలి అలాగే ఈ వారం మీరు ఎదుక అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ ప్రియమైన వారికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అలాగే ఏ విషయంలో కూడా వారితో విభేదించడం మంచిది కాదు అలాగే ప్రతి దాన్ని కూడా చేస్తున్నాను అంటూ కూడా మంచిది కాదు ముఖ్యంగా ఈ వారం మీరు ఏదైనా పనికి సంబంధించి పనులను ప్రారంభిస్తే దానిని ఇతరుల సహాయంతో అయినా సరే పూర్తి చేయడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఉత్తమంగా ఎంత మేరకు చేయగలుగుతారో మీ శాయశక్తుల ప్రయత్నించండి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటం ప్రయత్నించండి ఇంకా ప్రతి విషయంలో కూడా స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఇతరులతో మాట్లాడండి అలాగే ఇప్పటి వరకు మీ రోజు వారి పనులకు సంబంధించి ఒక ప్రణాళికలను చేసుకోండి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి పనికి సంబంధించి కూడా ఒక క్రమశిక్షణగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ రోజు వారి పనులను ఎప్పటికప్పుడు కూడా రాసుకుంటూ ఉండటం అలవాటు చేసుకోవటం మంచిది అలాగే మిథున రాశి వారు ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయాన్ని ఎదుటి వారితో ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తారు అయితే ఆ విషయంలో మీరు కొద్దిగా భయపడతారు ఇంకా కొద్దిగా ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తారు అలాగే ఈ వారం మీరు కొన్ని పనులు చేద్దాము అనుకుంటూ వాయిదా వేసుకునేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈ వారం ఒక విషయానికి సంబంధించి ఒక క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసినటువంటి పనికి సంబంధించి ఈ వారం ఏదైనా సమస్య రావచ్చు అయితే ఆ పనికి సంబంధించి సమస్య రాకముందే మీరు దానిని గుర్తించి అంకిత భావంతో దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది అలాగే ఈ వారం మీ కుటుంబ వాతావరణంలో కూడా వచ్చేటువంటి మార్పులను మీరు గమనిస్తారు ఎదుటి వారి అవసరాలను తీర్చడం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు అలాగే వివాదాస్పదమైనటువంటి ఆరోపణలను ఈ వారం మీరు ఎదుర్కో రావచ్చు అలాగే ఎప్పటి నుంచో మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులు కూడా ఈ వారం పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంది కొన్ని విషయాలకు సంబంధించి మీ దగ్గర వారి యొక్క సహాయం అడగడానికి అస్సలు వెనుకడుగు వేయకండి అలాగే ఈ వారం మీ యొక్క వైఖరిలో కొద్దిగా మార్పులు తెచ్చుకోవడం మంచిది లేకపోతే మీ ఇష్టమైన వారి దగ్గర నుంచి విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు మొత్తంగా ఈ వారం వాతావరణం మీ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది ఈ మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇంకా ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున కనీసం మూడు సార్లు అయినా హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే శనివారం రోజున మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను ఈ వారం మీరు చేయకుండా పై వారాలకు వాయిదా వేసుకోవటం మంచిది అలాగే ఈ వారం మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వటం కూడా మంచిది కాదు ఈ వారం మీరు మీ ఆర్థిక వ్యవహారించ సంబంధించి అస్సలు గోప్యంగా ఉండకూడదు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని వెల్లడించండి లేకపోతే అది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు కూడా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి